కి ఆడ లేడీస్ నేను ఉన్నా కదే మనకి మన హై కమాండ్ కి జలకిద్దాం అనుకున్నాడు ఇజ్జత్ అంతా తీసుకున్నాడు అవమలా ఫైనల్ గా చెప్పాలనా చంద్రశేఖర్ కేల్ గతమైంది గా పార్టీ దుకాణం బంద్ అయింది ఓ సంకల గుద్దేసుకోకండి గదేం బంద్ కాదు అరే మంచిగేనావే గదేం చిల్లర మల్లర దుకాణం కాదు జబర్దస్త్ అన్నట్టు గా ఓనర్ గాడు మాత్రం ఖతర్నాక్ లెక్క అరే ఆ కారు సైకిల్ ని టకరాయించి ఆగుంటదే మళ్ళీ స్టార్ట్ అవుతుంది జరంత వెయిట్ చేయరాదే చెవిలో బ్లూటూత్ లేదు కదరా ఏమంతో మాట్లాడుతున్నావు ఈ చెవిలో ఉంది బావ సారు నిన్నే అంగిట్లోకి కొత్తగా వచ్చింది కదా అని కొనినా ఇగో ఇది మంచిగా పనిచేస్తుందో లేదో చూడనీకి నువ్వు సెల్లితో మాట్లాడరాదే దాంతో నేను మాట్లాడా ఇగో సెల్లి దుకాణంకి పోయిందంట చేతిలో పైసలు లేవంట జర పోయి ఇచ్చొస్తా చెల్లితో బావు సారు నువ్వు చెప్పే గీడు మస్తు హుషారుగున్నాడు చిక్కడు దొరకడు మన మీదే కౌంటర్లు వేస్తుండు అవు నమస్తే బాస్ కూర్చోండి ఎలక్షన్స్ లో మనం ఎందుకు ఓడిపోయామో ఎవరైనా చెప్పగలరా తమ్ముళ్ళు జనం మనల్ని మన పార్టీని నమ్మటం లేదు అందుకని మనం ఊడిపోయినాం సార్ ఇదిగో ఆగం నువ్వు కొంచెం నోరాతులో పెట్టుకుని మాట్లాడితే మంచిది ఏం మాట్లాడుతున్నావు తమాషాగా ఉందా జరిగేదేదో జరిగిపోయింది ఇదంతా మనం ఆయనతో పొత్తు పెట్టుకోవడం వల్లే జరిగిందని ఆ పొత్తు వల్లే మన పార్టీ చిత్తుగా ఓడిపోయిందని మన సైడ్ గట్టిగా ప్రచారం చేయాలి అప్పుడే పబ్లిక్ లో మనకి మైలేజ్ పెరుగుతుంది అట్లానే బాస్ కారు వల్లే మన సైకిల్ డ్యామేజ్ అయిందని డంక బజాయిస్తాను చంద్రశేఖర్ పిచ్చి పిచ్చి మాటలతో రొచ్చలబడ్డామని ప్రజలు నమ్మేటట్టు చేద్దాం ఆయనతో కలిసి గుంతలో పడ్డామని లోకం మొత్తం గుసగుసలాడేటట్టు చేద్దాం శభాష్ తమ్ముళ్ళు ఇలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళి ఆ చంద్రశేఖర్ పార్టీని చెడు కూడా ఆడించేయాలి ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నారా రాఫ్ సాబ్ లేదు సార్ గెలుపు దూరమైనందుకు ఫీల్ అవుతున్నా నేను లేకపోయినా తెలంగాణ వాదం సజీవంగా ఉండాలని మహాకూటంతో కలిసిన ఇప్పుడది అన్ని పార్టీల మేనిఫెస్టోలోకి వెళ్ళింది నాకు తెలుసు రాఫ్ సాబ్ మీరేం చేసినా తెలంగాణ మంచి కోసమే చేస్తారని కాకపోతే మీ ఆర్ద్రత ప్రజలకి అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది పర్వాలేదు సార్ కానీ ఒక్కటి మాత్రం నిజం నేను పోయే వరకు తెలంగాణ ఉద్యమ దీపాన్ని ఆరిపోనియను శభాష్ రావు సార్ ఇప్పుడు మీరు పులిలా వెనకడుగు వేసి వెయిట్ చేయడం కాదు సింహావలోకనం చేసుకుని సింహంలా ముందుకు దూకాలి నా తెలంగాణ కళ మీతోనే సాకారం అవుతుంది ఇంకెవరి వల్ల కాదు ఇన్నేండ్లు రాజకీయంగా పోరన్నా ఇక ఇప్పటి నుంచి ఉద్యమ సింహం లెక్క పోరాడతా సార్ ప్రభుత్వం పద్ధతి ఏం బాలేదు సీఎం గారు మా తెలంగాణకి అన్ని విధాలా అన్యాయం చేస్తుండ్రు మా ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు అమరేంద్ర తెలంగాణ పేరుతో ప్రజల్ని కేవలం రాజకీయంగా వాడుకుంటున్నారయ్యా మీ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి మీకు కాదయ్యా మాకుంది ప్రజలకు మీ పట్ల నమ్మకం ఉంటే ఎన్ని సీట్ల పోటీ చేసింది మీరు 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లే గెలిచారు మీరు పట్టుమని 10 సీట్లు కూడా గెలవా అమరేంద్ర తలెక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా నీకు 50 సీట్లో 10 సీట్లు గెలిచినందుకు సిగ్గుపడాలయా నువ్వు ఎప్పుడు అమరేంద్ర మీకు మీ నాయకుడికి బుద్ధి వచ్చేది కూర్చో కూర్చో అమరేంద్ర కూర్చో ఏమైనందుకు మీరు ఏం చేయబోతున్నారు? ఏం చేసినా ఆచి తూచి చూచి ముందుకెళ్దాం అనుకుంటున్నాను. సార్ రాజశేఖర్ గారి మరణం గురించి చాలా అనుమానాలు ఉన్నాయి, దాని గురించి అలా అన్ని మీరు ఊహించుకోవద్దు. ప్రశ్న అడిగే ముందు ఆచి తూచి చూచి అడగండి, అంతేగాని అనుమానాలు రాయకండి. సార్ సడన్ గా వచ్చిన సీఎం పోస్ట్ ని మీరు బరువుగా ఫీల్ అవుతున్నారు, బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. బరువుతో కూడిన బాధ్యతగా ఫీల్ అవుతున్నాను సార్. సెపరేట్ తెలంగాణ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ విషయం ఎప్పుడు అప్రస్తుతం. జీవో నెంబర్ 14F మీద ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లుగా స్వరాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు సంచలన నిర్ణయం ప్రకటించారు. 14F కోసం చంద్రశేఖర్ దీక్ష. తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలు బయట వాళ్లకు వెళ్లేలా చేస్తున్న 14F ని రద్దు చేయాలని చంద్రశేఖర్ డిమాండ్. చూసినారా కేల్కత్తం దుకాణం బందాను ఓ తెగ సంబరపడిపోయిండ్రు. ఇప్పుడేమైంది? మళ్ళా దుకాణం తెరిచిండు. నువ్వు ఆగరాబాయ్, ఇది ఎట్లుందంటే సిగ్గులేదో జీడిగింజ అంటే నల్లగున్న నాకేంది సిగ్గు అందంట. 5 స్టార్ హోటల్ మూసేసి ఫ్రైడ్ రైస్ సెంటర్ పెట్టడం అంటే ఇదే. మనల్ని గాదని వెళ్ళి ఒక్క బొర్రలో పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక 14F ఐడిని ఉప్పు అంటున్నాడు. మంచి చెప్పినావా, దీక్షలు చేసుడు మన వల్ల కాదా? గట్లని రాజ్యాంగం ఉన్నదాన్ని మారుస్తారా? ఎట్లా మారుస్తారు? అది మార్చాలన్నా చేయాలన్నా అధికారంలో ఉన్న మన చేతుల్లోనే ఉంటది కదా. కంతెందుకు గా దీక్ష చేయాలన్నా పర్మిషన్ మనం ఇయ్యాలి కదా. ఇస్తామా? ఎట్లిస్తాం? ఇయ్యారా? ఇయ్యకపోతే ఈపు పగలగొట్టాలే గదే. నువ్వు చూస్తున్న సీరియల్లా అత్తగారి ఈపు పగలగొడితే గా కొట్టేసిన పచ్చనారం తీసుకొస్తుంది. గప్పుడు ఆ హీరోయిన్ కాపురం సెట్ అవుతుంది. బాసారు గదే మీ చెల్లెలతో ఫోన్ లో మాట్లాడుతున్నా. ఈడేం మాట్లాడినా మనకు మంచిగా సింక్ అవుతుంది. సిగ్గు లేకుండా నవ్వుతుండ్రు. అరే గిదేంది సార్, చంద్రశేఖర్ గారు మళ్ళా రాష్ట్రం గురించి ఎట్లా పోరాడతారా అని చూస్తుంటే సడన్ గా 14F ఏంది సార్? ఈయన డిమాండ్ చేస్తే వాళ్ళు పట్టించుకుంటారా చెప్పండి? నాకైతే అర్థమైతే లేదు. రావు సాబ్ 14F లేవనెత్తింది తన ఉనికి కోసం కాదు, తనకు దూరం అయిపోయిన పొలిటికల్ మైలేజ్ కోసం కూడా కాదు. నాకు తెలిసి ఆయన దాన్ని బ్రహ్మాస్త్రం మూలే ఎక్కుపెట్టింది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సాధన కోసం. చూస్తా ఉండు, రావు సాబ్ అనుకున్నది సాధించే తీరుతాడు. సార్ దీక్ష చేయడంలో మీ ఉద్దేశం ఏంటో చెప్తారా? తెలంగాణ సాధన విషయంలో చేసిన అన్ని ప్రజాస్వామిక ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను. అటు దేశ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో చెప్పవలసిన పెద్దలందరికీ అన్ని విషయాలు చెప్పాం. అయినా కూడా ఈ ప్రభుత్వాల నుంచి సమస్యల పరిష్కారాల దిశగా కనీస ప్రయత్నం జరగలేదు. జరగకపోగా ఈరోజు బ్రిటిష్ రాజ్యం కంటే ఎక్కువ నియంతృత్వ విధానంతో 144 సెక్షన్ పెట్టడం, సెక్షన్ 30 పెట్టడం, విపరీతమైన చెక్ పోస్టులు పెట్టడం, వేల సంఖ్యలో సాయుధ బలగాలను దించి ప్రజలను, నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే అనుకున్న ప్రకారం నేను దీక్ష చేపట్టడానికి తెలంగాణలోని అన్ని వర్గాల ఆశీస్సులతోని ఈరోజు ఆమరణ దీక్ష కార్యక్రమానికి బయలుదేరుతా ఉన్నాను. మీడియా వారందరికీ నాదొక్కటే విజ్ఞప్తి, తెలంగాణలో నడిచేది స్వరాష్ట్ర ప్రజల ఉద్యమం. ఇది వ్యక్తుల ఉద్యమం కాదు, పార్టీల ఉద్యమం కాదు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజల పక్షాన మీడియా నిలబడాలని మీ అందరి దీవెన, మీ అందరి ఆశీస్సులు తెలంగాణకు కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సమన్వయంగా మనం చేస్తా ఉన్నాం. బహుశా మీతో ఇంట్రాక్ట్ కావడం ఇదే చివరిది కావచ్చు. మనం మళ్ళీ కలుస్తామో లేదో నాకు తెలియదు. కత్తి పట్టకుండానే యుద్ధం చేయనికిపోతున్నా. రాష్ట్రం వచ్చుడో నేను సచ్చుడో తేలిపోవాలా. జై తెలంగాణ. గాంధీ తరహాలో దీక్ష చేయడానికి బయలుదేరిన చంద్రశేఖర్ గారిని అల్గనూరు వద్ద పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించిండ్రు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఖమ్మం సబ్ జైలు ముందు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో కాకతీయ యూనివర్సిటీ, ఓయూ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. చంద్రశేఖర్ గారిని మెరుగైన వైద్యం కోసమని ఖమ్మం నుంచి నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. నిమ్స్లో కూడా చంద్రశేఖర్ గారు మొండి పట్టుదలతో దీక్షను కొనసాగిస్తున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి ప్రయత్నించారు. కానీ నేను మనిషిని అనుకుంటున్నారా, యానిమల్ని అనుకుంటున్నారా? నా పర్మిషన్ లేకుండా నా బాడీలోకి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ప్రయత్నిస్తారా? హౌ డేర్ యూ! అది కాదు సార్, అంతా మీ మంచి కోసమే. ఎనఫ్. ఏది మంచో ఏది చెడో ఐ నో దట్. యూ కెన్ గో ఫ్రమ్ హియర్. సార్కి మీరైనా చెప్పండి, లేకపోతే చాలా కష్టం. సారీ టు సే దిస్. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. మేమెంత ప్రయత్నించినా ట్రీట్మెంట్కి కూడా సహకరించట్లేదు. ఇలాగే ఉంటే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి పరిస్థితి చేయి దాటిపోతుంది. నిమ్స్లో ట్రీట్మెంట్కి సహకరించని చంద్రశేఖర్ గారు ఆరోగ్యం క్షీణిస్తున్న పట్టువిడని స్వరాష్ట్ర సమితి అధ్యక్షుడు. గంట గంటకు క్షీణిస్తున్న చంద్రశేఖర్ గారి ఆరోగ్యం తీవ్ర ఆందోళనలో తెలంగాణ నేతలు, అభిమానులు. ఏ క్షణాన ఏం జరుగుద్దో అని డాక్టర్ల ఆందోళన. సార్, ఇలాగే దీక్ష కంటిన్యూ చేస్తే డాక్టర్లు మీ ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నారు.